పోలవరం ప్రాజెక్ట్ అది ఎక్కడ ఉందో తెలియని వాళ్ళు, దాని లాభాలు ఆయకట్టు సంగతులు కూడా తెలియని వాళ్ళు సైతం కామెంట్ చేసేవారే. సోషల్ మీడియా ప్రభావంతో జగన్ కావాలని పోలవరం ప్రాజెక్టును ప్రెస్ట్ పట్టించేశారని, అది పూర్తి కాకపోవడానికి తప్పంతా జగన్దే అని కక్ష పెంచుకున్నారు. అలాంటి వారంతా జూన్ 16వ తేదీన ఈనాడులో వచ్చిన పోలవరం స్టోరీని చదవాల్సిందే. అసలు పోలవరం పరిస్థితి ఏమిటి అన్నది చాలా చక్కగా వివరించారు. అదంతా చదివిన తర్వాత జగన్ చేసిన తప్పు లేదా చేతకానితనం ఏమిటి అన్నది కాస్త అర్థం కావడం మాత్రం కష్టం. ఎందుకంటే ఆ ఆర్టికల్ మొత్తం మీద జగన్ చేసిన తప్పిదం ఏమిటంటే వరద ముందు నుంచి డయాఫ్రమ్ వాల్ ను రక్షించలేకపోవడం. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాంలు, మిగిలిన కట్టడాల్లో ఏవి ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయో తేల్చాలట. అవన్నీ చంద్రబాబు ప్రభుత్వం నిర్మించినవే. మరి ఈ 5 ఏళ్లకే వీక్ అయిపోయాయా లేదా జగన్ ప్రభుత్వం నిర్వహించలేదని అంటారా? 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా నిర్మించాల్సిన కట్టడాలు అవి 5 ఏళ్ల మెయింటెనెన్స్ సరిగ్గా లేకని వీక్ అయిపోయాయా? జగన్ హయాంలో పోలవరంలో ఏ స్థాయి విధ్వంసం జరిగిందో లెక్కించాలట. అంటే జగన్ హయాంలో పోలవరం కట్టడాలన్నింటినీ పాడు పెట్టారా, పాడు చేశారా? పనులు అంతో ఇంతో జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే గతంలో నిర్మించిన వాటి క్వాలిటీ పాపాన్ని జగన్ మీదకు తోసేస్తున్నారన్నమాట. 2 DPR మంజూరు చంద్రబాబు దిగే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందట. అది కేంద్రం ఇవ్వాల్సింది. మరి ఇన్నాళ్లు జగన్ తప్పిదం అంటిరి కదా, చంద్రబాబు హయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించారట, జగన్ హయాంలో దాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారట. అంటే జగన్ వెళ్లి వరదలకు అడ్డం పడలేకపోయారన్నమాట. అంతేకాని ఆ నిర్మాణం చేపట్టినప్పుడే వరదలను దృష్టిలో పెట్టుకోకపోవడం కాదు. 80 కోట్లతో గైడ్ బండ్ నిర్మిస్తే అది కుంగిపోయింది. నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్మించక అలా అయిందిట. మరి అది ఎవరి హయాంలో నిర్మించారో చెప్పరేమి? చంద్రబాబు హయాంలో 56,000 కోట్లకు పైగా అంచనాలను కేంద్రం ఆమోదించింది. తర్వాత కాస్ట్ కమిటీ 47,000 కోట్ల మేరకు మార్చింది. ఇప్పటి వరకు కేంద్రం దానిని ఆమోదించనే లేదు. మరి తప్పు ఎవరిది? కూటమిలో ఉన్న భాజపాదా, జగందా? సోషల్ మీడియాలో 10 మంది కలిసి కుక్క అంటే మేక కూడా కుక్కే. పోలవరం తప్పిదాలు మొత్తం జగన్ ఖాతాలో ఇలాగే వేశారని ఈనాడు స్టోరీ సునిశ్చితంగా చదివితే అర్థమవుతుంది. ఎంత జాగ్రత్తగా ఆ స్టోరీని డ్రాఫ్ట్ చేశారు అంటే అక్కడ బోలెడు ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎందుకంటే అలా సమాధానాలు దొరికేలా రాస్తే తప్పు జగందా, చంద్రబాబుదా అన్నది తెలిసిపోతుంది కదా.